వెల్కమ్ టు యూని కిచెన్స్ ఛానల్ ఈరోజు మనం ఫుడ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలో తెలుసుకోబోతున్నాం ముందుగా మీరు గూగుల్లో ఫోస్కోస్ ఫస్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ లింక్ క్లిక్ చేయగానే ఈ విధమైన డాష్ బోర్డ్ వస్తుంది ఒకసారి ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ అప్లై ఫర్ న్యూ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి జనరల్ లైసెన్సా రైల్వే స్టేషన్ లైసెన్సా లేకపోతే ఎయిర్పోర్ట్ అథారిటీ లైసెన్సా ఇక్కడ నేను జనరల్ క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కైండ్ ఆఫ్ బిజినెస్ కేటగిరీస్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఫుడ్ సర్వీసెస్ లేదా రీటైల్ అయితే రిటైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫుడ్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకున్నాను ఇది రెస్టారెంట్స్ హోటల్స్ క్యాటరింగ్ క్యాంటీన్ బిజినెస్లకి వర్తిస్తుంది ఇక్కడ నేను క్లౌడ్ కిచెన్ కోసం కాబట్టి ఫుడ్ వెండింగ్ ఎస్టాబ్లిష్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపించినట్టయితే మీ ఆదాయం పన్నెండు లక్షల కన్నా ఎక్కువ ఉంటే సంవత్సరానికి అది క్లిక్ చేసుకోండి లేదా తక్కువ ఉంటే తక్కువ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ప్రొసెడ్ క్లిక్ చేయాలి మీకు ఈ విధంగా కైండ్ ఆఫ్ బిజినెస్ ఫుడ్ సర్వీసెస్ లైసెన్స్ క్యాటీరియల్ స్టేట్ అయితే స్టేట్ లేదా రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ వస్తుంది దాని తర్వాత క్లిక్ హియర్ ఫర్ అప్లై అని కొట్టాలి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఫిల్ చేయడానికి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ ఓనర్ పేరు లేదా మీ బిజినెస్ పేరు ఇక్కడ టైప్ చేసుకోవాలి టైప్ చేసుకున్న తర్వాత డెసిగ్నేషన్ మీరు ఓనరా పార్ట్నరా ప్రోపరేటరా లేకపోతే ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అడ్రస్ ప్రిమిసెస్ వేర్ ఫుడ్ బిజినెస్ ఇస్ లొకేటెడ్ అన్ అడ్రస్ మన కిచెన్ అడ్రస్ లేదా రెస్టారెంట్ అడ్రస్ లేదా హోటల్ అడ్రస్ ఇందులో చేసుకోవాలి ఈ విధంగా మీ అడ్రస్ స్టేట్ డిస్టిక్ జోన్ సబ్ డివిజన్ విలేజ్ పిన్కోడ్ ల్యాండ్మార్క్ నియరెస్ట్ ల్యాండ్మార్క్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా మెన్షన్ చేయండి మిస్టేక్ లేకుండా మెన్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈజ్ యువర్ కరస్పాండెంట్స్ అడ్రస్ సేమ్ ఎస్ అడ్రస్ ప్రేమిస్తానికి అని కనిపిస్తుందండి ఒకవేళ మీ బిజినెస్ మీ అడ్రస్ సేమ్ అయితే అక్కడ ఎస్ క్లిక్ ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా ఇక్కడ ఎస్ క్లిక్ చేసిన తర్వాత కింద మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటుంది కాంటాక్ట్ డీటెయిల్స్లో మీ ట్యాక్సీ నెంబర్ ఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ ల్యాండ్లైన్ నెంబర్ మెయిల్ ఐడి అన్నీ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏవేవి ఐటమ్స్ అయితే అమ్మాలనుకుంటున్నారు లేదా మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నారు ఆ ఐటమ్స్ మీ బిజినెస్ యొక్కవి ఇందులో యాడ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ప్రిపేర్డ్ ఫుడ్స్ ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోగానే సేవ్ అండ్ యాడ్ అని కనిపిస్తుంది కదండి సెలెక్ట్ చేసుకోవాలి సేవ్ అండ్ యాడ్ కొట్టాలి ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత ఇలా కేటగిరీస్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎప్పుడైతే ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ డేట్ ఎంటర్ చేసుకోవాలి ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాటర్ సప్లై ఉందా లేదా ప్రైవేట్ ఆ పబ్లిక్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే మీకు ఇలాగ వస్తుందండి ప్రొసీడ్ నొక్కాలి ప్రొసీడ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కోసం ఈ విధంగా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీరు ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ లేదా పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయొచ్చు ఇక్కడ మీకు అదర్ డాక్యుమెంట్స్లో మీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ రెంటల్ అగ్రిమెంట్ లేదా ఓనర్షిప్ ప్రూఫ్ ఏదైనా కానీ ఈ విధంగా నేను రెంటల్ అగ్రిమెంట్ సబ్మిట్ చేస్తున్నాను ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం ఈ విధంగా మీరు ఈ పర్సన్ యొక్క నేను రెంటల్ అగ్రిమెంట్ డౌన్లోడ్ చేశాను ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ప్రిమిసెస్లో ఇక్కడ చూస్ ఫైల్ పేర్ని క్లిక్ చేసి అప్లోడ్ పైన క్లిక్ చేయగానే సబ్మిట్ అయిపోతుందండి ఈ విధంగా మీకు డాక్యుమెంట్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఆ తర్వాత ఐ హ్యావ్ డిక్లేర్ అని చెప్పేసి టర్మ్స్ అండ్ కండిషన్స్కి యాక్సెప్ట్ చేయాలి ఒకసారి ప్రీవ్యూ అప్లికేషన్లోకి వెళ్ళాలండి మీ డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా ఫామ్ ఏలో కనిపిస్తాయి ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చండి ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేదా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకొని పేమెంట్ చేసే ముందు ఈ విధంగా మీరు చెక్ చేసుకున్నట్టయితే ఇది మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ త్రూ క్లిక్ చేసి ఇక్కడ పే అని క్లిక్ చేసి పే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ క్లిక్ చేస్తే లేదా ఆధార్ కార్డ్ నెంబర్ క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుందండి ఇది మీ వెరిఫికేషన్ కోసం అండి మీదే అన్నట్టు ఇక్కడ ఈ విధంగా ఓటీపీ సెక్యూర్ కోసం అండి మీ ఫుడ్ లైసెన్స్ యొక్క సెక్యూరిటీ కోసం సెక్యూరిటీ పర్పస్ కోసం మిస్యూజ్ కాకుండా ఈ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే మీరు తప్ప ఎవరు హ్యాండిల్ చేయలేరు అనమాట ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుందండి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ఇక్కడ నేను యూపీఐతో పే చేస్తున్నాను ఈ విధంగా మీ యూపీఐ ఐడి ఎంటర్ చేసిన తర్వాత పే నౌపన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఫీజ్ బ్రేకప్ అనేది వస్తుందండి గేట్వే ఛార్జెస్ ఏమి ఉండవండి యూపీఐ త్రూ అయితే అదే ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ అయితే ఛార్జెస్ ఉంటుందండి ఈ విధంగా మీరు పే పైన క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది యూపీఐ యాప్ మీరు ఏ యూపీఐ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తారో ఆ యాప్కి వస్తుందండి అందులో నుంచి మీరు పేమెంట్ చేసుకోవాలి వన్స్ మీ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అప్లికేషన్ రిసిప్ట్ అనేది వస్తుందండి ఇందులో మీ రిఫరెన్స్ నెంబర్ ఉంటుందండి మీరు అప్లై చేసిన డేటు మీ కంపెనీ నేమ్ మీ డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా ఉంటాయండి దీన్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చండి ఫర్ అదర్ పర్పసెస్ కోసం ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలన్నది సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూనిక్ కిచెన్స్